ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఇగురండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కూర అలాగే చికెన్ ఫ్రై కాకుండా ఈరోజు చికెన్ ఇగురు చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కూర అంత లూజ్గా ఉండదు, చికెన్ ఫ్రై అంత దగ్గరగాను ఉండదు. చిక్కటి గ్రేవీతోటి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మరి ఇంత రుచికరమైన చికెన్ ఇగురు తయారు విధానం చూసేద్దామా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తే చిన్న చిన్న టిప్స్ తోటి ఈ రెసిపీ చక్కగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు చేసినా పాడయ్యే ఛాన్సే లేకుండా చక్కగా కుదురుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మరి ఈ చికెన్లోకి మసాలా కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని కాస్త పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. మిక్సీ పట్టడానికే కాబట్టి పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద సైజు టమాటాని ఈ విధంగా 4 ముక్కల్లాగా కట్ చేసి వేస్తున్నాను. మీరు మీడియం సైజు తీసుకుంటే 2 తీసుకోండి. అలాగే మీరు తీసుకునే చికెన్ సరిపోను అల్లం అనమాట, అల్లం కూడా పొట్టి తీసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే దానికి సరిపోను వెల్లుల్లిపాయలు వేసుకుని ఇప్పుడు దీన్ని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ఇగురు తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక వడల్పాటి బాండీ పెట్టుకోవాలి. బాండీ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ అవసరం లేదండి, 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్ మీద దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేగింది కదా. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చక్కగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. ఇది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. పాను కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపోను వేసుకోండి. అలాగే రుచికి సరిపోను కల్లుపు వేస్తున్నాను. కూరలోకి కల్లుపు టేస్టీగా ఉంటుందండి. వద్దు అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసిన పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి విడివిడిగా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మసాలాలను కూడా చక్కగా వేగనిద్దాము. చూడండి, మసాలాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీని మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీలో మసాలా పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని తొలిపి ఇందులో వేసుకోవాలి. ఎక్కువ వద్దండి, కొద్దిగా వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకుని ఇది చక్కగా ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం పులుసు కాదు వండుకునేది, అలాగని ఫ్రై కాదు. మరి ఫ్రై అంత డ్రైగా ఉండద్దు, అలానే చికెన్ కూర అంతా లూజ్గా కూడా ఉండకూడదు. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, చక్కగా ఉడికిపోయింది అన్నమాట చికెను.
విధంగా ఉడికితే సరిపోతుంది. మనం చికెన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ పోస్తున్నాం కదా, ఆ వాటర్ తోటి చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నేను చిన్న స్పూన్తో వేసాను కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నానండి. మీరు పెద్ద స్పూన్తో వేసుకుంటే ఒక స్పూన్ వేసుకోండి. మసాలా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, చూసుకోలేదు, ఉందనుకున్నాను. ఈ టైంలో కొత్తిమీర వేసుకోండి. చూసారు కదా, మనం మసాలా వేసిన తర్వాత చిక్కబడింది, దగ్గరకు వచ్చేసింది. ఇది పులుసులాగా లేదు, అలా అని ఫ్రై లాగా ఉండదు. ఇది చికెన్ ఎగురు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి చికెన్ ఎగురు అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రేవీ ఉంటుంది కదా, ఈ గ్రేవీతోటి అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతి అయినా రోటీ అయినా దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. చికెన్ ఎగురు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చికెన్ ఎగురు అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చేస్తుందే కాకుండా ఈ విధంగా స్పెషల్ మసాలా తోటి ఈ విధంగా డిఫరెంట్ గా చికెన్ ఎగురు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఈ చికెన్ ఎగురు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మరి ఒక కొత్త వీడియో రెడ్ మనీ కలుద్దాం.